హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అర్రోజ్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ కామేశ్వరి మేడం నమస్తే మ్యామ్ నమస్తే నేను నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను ఈరోజు ఏం కథ చెప్తున్నారు వినేవాళ్ళ సంగతి ఏమో కానీ నాకైతే మీ నుంచి కథలు వింటుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఈరోజు ఏం కథ చెప్తున్నారు మ్యామ్ రోజు కాస్త సరదా సరదా కథ ఇప్పుడు మీరు నవ్వుతూ స్టార్ట్ చేశారు కదా ఇంకా నవ్వుకోవడానికి అనమాట మనం ఒక ఊర్లో ఒక మంచి శ్రీమంతుడు ఉండేవాడు ఓకే శ్రీమంతుడు అంటే బాగా ధనం ఉంది ఆయన ఒక మంచి రిచ్ పర్సన్ అనమాట ఆయనకు ఒకటే కూతురు కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది ఆయనకి చా ఆయనకు కావలసినవన్నీ ఇవ్వగలడు దండిగా ధనం ఉంది ఉన్న సమస్య అంతా ఏంటంటే ఎంతో అందమైన కూతురికి ముక్కు లేదు ముక్కు లేదు అసలు ముక్కు అంటే ముక్కు ఉంది శ్వాస పీల్చుకునే వరకు ముక్కు కానీ పాపం నడ్డి ముక్కు నడ్డి ముక్కు అంటే అసలు కనిపించనే కనిపించదు ఆ ముక్కు కేవలం శ్వాస పీల్చుకునే రంధ్రాలు తప్ప అది ఆమె లోపం ఇది పాపం చాలా పెద్ద లోటు అతనికి యుక్త వయసు వచ్చింది ఇప్పుడు పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి అంటే ఎవ్వరూ ముందుకు రావట్లేదు పెళ్లి చేసుకోవడానికి సరే ముందే ధనవంతుడు అని చెప్పుకున్నాం కదా సో నేను నా కూతుర్ని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి నా యావద్ ఆస్తి వాళ్ళకే ఇస్తాను అని బాగా డబ్బు ఆశ చూపిస్తాడు ఎవరో ఒకరు ఉంటారు కదా సో అలాంటి వాడే ఒక ఉత్తముడు వచ్చాడు ముందుకు ఉత్తముడు ఉత్తముడు వచ్చి ఆ ధనానికి ఆశపడ్డ ఉత్తముడు వచ్చి ఆ కన్యను ఆడతాడు పెళ్ళైతే జరుగుతుంది కానీ అత్తగారింటికి వెళ్తుంది కానీ ఈవిడ పాపం ఇక్కడంటే అలవాటు పడిపోయారు చిన్నప్పటి నుంచి చూసి చూసి పుట్టింట్లో పుట్టింటి వాళ్ళు వీధిలో స్నేహితులు అందరూ అలవాటు పడిపోయారు కానీ ఇక్కడ అత్తగారి ఇంట్లో అందరూ కొత్త వాళ్ళు కదా బయటికి వెళ్తే ఏమనుకుంటారు అప్పుడంటే చిన్నతనం పైగా తెలియదు ఇప్పుడు యుక్త వయసు వచ్చిన అమ్మాయి అని ఆ సిగ్గుతో ఎవరన్నా ఇంటికి వచ్చినా ఎప్పుడు ఇలా మొహానికి కట్టేసుకొని ఉండేదనమాట లేదు ఇంకా బయటికి వెళ్ళేదే కాదు ఇంట్లో ఇంట్లోనే ఉండేది అది చూసి పాపం ఇతనికి కూడా కాస్త బాధ కలిగింది ఏంటి నా భార్య పరిస్థితి ఇలా అయింది దీనికి ఏదో ఒక విధమైన ఉపాయం కనుక్కోవాలి అని సరే ఒకరోజు అతను వెళ్తూ ఉంటే పనికి వెళ్తూ ఉంటే ఎవరో చెప్తారు గుళ్ళో ఎవరో సన్యాసి వచ్చి కూర్చున్నారు చాలా మహిమ గల సన్యాసి అట అందరూ వెళ్తున్నారు సో ఇతను కూడా వెళ్తాడు వెళ్ళి స్వామి నాకు ఒక సమస్య ఉంది ఇట్లా నా భార్యకు ముక్కు లేదు కాబట్టి దానికి ఏదో మార్గం చూపించండి ఏ ఏ మహిమ వల్ల దేనివల్ల నా భార్యకు ముక్కు వస్తుంది అని అంటాడు అయితే నాయన ఇది రావాలి అంటే మీరు పలానా ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చొని తపస్సు చేయాలి చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు ఖచ్చితంగా మీకు కోరుకున్న కోరిక తీరుతుంది సరే వెళ్ళి భార్యకు చెప్తాడు ఇద్దరు సంతోషంగా వెళ్ళి అక్కడే ఊరికి దూరంగా ఆయన చెప్పిన ప్రదేశం ఏదో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడే నివాసం ఉంటూ ఇద్దరు భార్యాభర్త భర్త ఆవిడ రోజు అక్కడ తపస్సు చేయడం ప్రారంభిస్తుంది చాలా శ్రద్ధగా చేస్తుంది ఆవిడ శ్రద్ధకు మెచ్చి నిజంగానే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు ఇప్పుడైతే సడన్గా భగవంతుడు ప్రత్యక్షం అయిపోతాడో కంగారు అయిపోతుంది ఆవిడకి కంగారు పడిపోతుంది అనమాట ఏం కావాలి నీకు ఏం కోరిక కోరుకో అని కానీ ఆ కంగారు ఎక్కువైపోయి తొందర ఎక్కువైపోయి స్వామి స్వామి నాకు పెద్ద ముక్కు కావాలి అట్లా తథాస్తు అని మాయమైపోతాడు దేవుడు పెద్ద ముక్కు పెద్ద ముక్క అని ఒక రెండు మూడు సార్లు ఆయన అదే అదే రిపీటెడ్గా అడిగేసరికి ఎంత పెద్ద ముక్క అయిపోతుందంటే ముఖాన్ని మించిన వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ అదొక పెద్ద సమస్య మళ్ళీ పరిగెడతాడు వీడు స్వామి అయింది పరిస్థితి అని ఏమి ఇంత పని చేసినావు నువ్వు భగవంతుడు ప్రత్యక్షమైతే సరిగ్గా కోరుకోవద్దా సరే మళ్ళీ తపస్సు చేయండి మళ్ళీ ఆల్రెడీ అలవాటైంది కాబట్టి ఈసారి ఇంకా తీవ్రంగా చేస్తుంది తపస్సు మళ్ళీ చాలా తక్కువ టైంలో మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు దేవుడు ఇప్పుడు ఏం కావాలి అంటే స్వామి ఈ ముక్కు వద్దే వద్దు స్వామి నాకు ఈ ముక్కొద్దు స్వామి వద్దు స్వామి అంటుంది అంటే నేను మళ్ళీ ముక్కు లేకుండా చేసేస్తాను తొందరపాటు అది తొందరపాటు అది మొదటిసారే సక్రమంగా అడిగింటే స్వామి నాకు ఒక చక్కటి ముక్కివ్వు అంటే ఆయన ముక్కి చెల్లిపోయేవాడే ముందేమో పెద్ద ముక్కు పెద్ద ముక్కు అయింది రెండవసారి వస్తే నాకు అసలు ముక్కే వద్దు ముక్కే వద్దని అనేసింది ఇలా ఉంటారు కొందరు ఏదైనా అవకాశం వస్తే కూడా ఎలా మాట్లాడాలి మనకు కావాల్సిన విషయాన్ని ఎలా ఎదుటి వాళ్ళకి చెప్పాలి అని తెలియదు అనమాట కోరుకునే విధానం కూడా తెలియదు చాలా తొందరపడిపోతుంటారు మనకు అదిదో ఇప్పుడు సినిమాలో ఒక దాంట్లో చెప్తాడు పది నిమిషాలు తొందర ఎక్కువ వీడికి పది నిమిషాలు స్లో అని చెప్తుంటారు అలా ఈ పది నిమిషాలు తొందర ఎక్కువ వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు ఇదో సరదాగా అలా అంటే ఈ విషయాన్ని చెప్పడం కోసం తొందరపాటు కోరిక తొందరపాటు కోరిక అంటే కథల వల్ల మేడం చిన్న పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకి కూడా చాలా విషయాలు ఇప్పుడు మనం ఇందాక మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా చెప్పుకున్నాం కథ గురించి భార్య భర్తలు భార్య భర్తలు వ్రతం వేదాంతం ఇవన్నీ కూడా సో అంటే కథల వల్ల అవగాహన ఉండాలి ఏదైనా నీతి అనేది మనకి చాలా తెలియజేస్తుంది ఒక కథ వల్ల పూర్వం ఇలాగే చెప్పేవాళ్ళండి అంటే ఇలా కథలు కథలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు పిల్లలకు చెప్తూ పెద్దలకు చెప్తూ సామెతలని చెప్పుకుంటూ ఇవన్నీ ఏంటంటే విషయాలు విషయ పరిజ్ఞానం అనమాట ఇదంతా కూడా ఎలా ఉండాలి ఎలా చేయాలి అని తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద బుక్స్ వచ్చాయి వాటిని ఎక్కడో ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో ఎక్కడో పెడితే ఓ ఇంత గ్రేట్ అంత గ్రేట్ అని మనం మాట్లాడుతున్నాం కానీ మన పెద్దవాళ్ళు చెప్పిన విషయాలన్నీ బయటికి తీసుకొని మాట్లాడుకుంటే ఇదే చాలు మేము ఇప్పుడు కథలు అంటాం కదా అసలు ఈ కథలకి సంబంధించి కథ ఏమైనా ఉంటుందా మేడం కథలకు సంబంధించిన పెద్ద కథ ఏంటంటే మన పంచతంత్రం కథలే అసలు ఎలా వచ్చాయి పంచతంత్రం కథలు ఎక్కడివి ఎవరి కోసం అంటే ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు నలుగురు కొడుకులు ఉండేవాడు వాళ్ళు పరమ మూర్ఖులు అంటే ఏమీ జ్ఞానం లేని పిల్లలు అనమాట వాళ్ళని మామూలుగా రాజులంతా గురుకులానికి పంపిస్తారు ఒక వయసు వచ్చిన తర్వాత గురుకులానికి వెళ్ళి వాళ్ళు చదువుకోవాలి విద్యాభ్యాసానికి అలాగే వీళ్ళని కూడా గురుకులానికి పంపిస్తే ఆయన విష్ణు శర్మ గారు ఇలాంటి భారీ అంటుంది ఏంటండి ఇట్లా ఒప్పుకున్నారు మీరు మందబుద్ధులైన వీళ్ళకు వీళ్లకు ముందు అందులో రాజుగారి పిల్లలు వీళ్ళకా మనం ఏమీ జ్ఞానం ఎక్కించలేము మీరేమి చెప్తే వాళ్ళకి అర్థం కూడా కాదు ఇలాంటి వాళ్ళని పెట్టుకొని రేపు వాడి జ్ఞానం రాలేదని ఆ రాజు మళ్ళీ మనకు శిక్ష వేస్తే అది ఒక సమస్య కదా మనకు ఎందుకు ఒప్పుకున్నారు అంటారు నువ్వేమీ టెన్షన్ పడద్దులే నా దగ్గర ఉపాయం ఉంది నేను చూసుకుంటాను కదా అంటారు అట్లా ఎప్పుడైతే ఆ మందబుద్ధులైన పిల్లలు ఉంటారో వాళ్ళకి ఆయన కథల ద్వారా జ్ఞానాన్ని అందించారు జ్ఞానవంతులై తిరిగి వెళ్తారు వాళ్ళు విద్యాభ్యాసం తర్వాత సో వాళ్ళు విద్యాభ్యాసంలో నేర్చుకున్నది ఏంటి అంటే కథలు ఆ కథలు విని విని వాటిని స్టాండర్డ్ పెంచుతూ వెళ్ళారనమాట మిత్రలాభము అంత జంతువులతోనే ఆయన అడవి అడవిలోనే ఉంటాయి కదా ఆశ్రమాలు అడవిలో ఉండే ఆశ్రమాలు అక్కడ చుట్టూ ఉన్న జంతువులు వాటికి సంబంధించిన కథలే చెప్తూ ఆ కథల్లో నీతిని చెప్తూ ఒక్కొక్క రోజు వాళ్ళలో కొంచెం కొంచెం ఇన్సర్ట్ చేస్తూ వెళ్ళారనమాట జ్ఞానాన్ని దాంతో దాన్ని అంటే మన మిత్రలాభము మిత్రభేదము వ్యాకరణము శిక్ష అలా నాలుగు భాగాలుగా కథలన్నిటినీ ఆయన డివైడ్ చేసి వాళ్ళకి చెప్పారు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత అది చాలా పెద్ద ఎత్తులేండి మాట్లాడుకుంటే తర్వాత ఆయన రాజు వచ్చి తన పిల్లల్ని చూసి ఆశ్చర్యపోతాడు ఆయన ఇది ఎలా సాధ్యపడింది అని అంటే కథలంటే చాలా జ్ఞానాన్ని ఇచ్చేవి కథలండి సో పంచతంత్ర కథల గురించి మనం మరొక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం అలాగే నమస్తే